ఏపీ విభజన సమయంలో రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులను మోడీ సర్కార్ విడుదల చేసింది. 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు పోలవరానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కార్ అంతరంగం అంటుపట్టడం లేదు. ఒకవైపు ప్రభుత్వ పరంగా జగన్ సర్కారుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది, మరోవైపు విపక్ష టీడీపీతో రాజకీయ చర్చలు నడుపుతోంది. ఢిల్లీ పెద్దల చర్యలను ఏ రీతిలో అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఎప్పుడో చంద్రబాబు కాలం నాటి రెవెన్యూ లోటు 10,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్రం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,911.15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఇది జగన్కు అనుకూల నిర్ణయంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ వర్గాలు మాత్రం ఏపీపై ప్రధాని మోడీకి ఉన్న నిబద్ధత అని చెప్పుకొస్తున్నాయి. ఏపీ విభజన సమయంలో రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులను మోడీ సర్కార్ విడుదల చేసింది. 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు పోలవరానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాదాపు 13,000 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ప్రస్తుత రేట్లతో నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించడం విశేషం. బిల్లుల చెల్లింపుల్లో పరిమితులను తొలగించడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. ఇలా అనేక సానుకూల అంశాలతో ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ ఎల్కే త్రివేది ఒక లేఖను రాశారు. అయితే దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏపీపై ఉదారత చూపిస్తుండడంపై రాజకీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారును గట్టెక్కించేందుకు మరోసారి చంద్రబాబును ఓడించేందుకే ప్లాన్ చేశారన్న కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున ఏపీకి ఉదారంగా ఆదుకున్నామని చెప్పేందుకు దోహదపడుతుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు నిధులు విడుదల చేయడంతో విస్తృత ప్రచారం దక్కి అది అల్టిమేట్గా బీజేపీకే లాభం చేకూరుస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే గత 9 ఏళ్లలో ఏపీకి విడుదల చేసిన నిధులు ఇవి అంటూ బీజేపీ ప్రత్యేక బుక్లెట్ రూపొందించి ప్రచారం ప్రారంభించింది. ఇటీవల కాలంలో ప్రతీది జగన్కు సానుకూల నిర్ణయాలు రావడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కానీ ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం హైలైట్ అవుతోంది. అది తమకు ప్లస్గా మారుతుందని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూసినా సీట్ల పరంగా డిమాండ్ చేయడానికి దోహదపడుతుందని చెప్తున్నారు. ఈ నిధులపై విపక్షాలు ప్రచారం అంతిమంగా తమకే లాభిస్తుందన్న కోణంలో హైకమాండ్ నేతలు ఆలోచిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రకటన సమయంలో ఏపీ సీఎం జగన్ ఆ ప్రాంతంలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.